చేస్తున్నావ్? ఇదేనా? ఏంటి ఏంటి అయ్యో ఉంటాయంట ఇదే దున్నేది బచ్చల్కూర్ వేసినవా? బచ్చల్కూర్ కూడా ఉందా? పాలకూర రెండు వచ్చింది గంగవేలకూర పాలకూర వచ్చింది కొత్తిమీర అంట పుదీనా ఒక అట్ట తెచ్చి పెట్టినా ఇట్లా బారుకుంటది పక్కల మట్టి హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావ్య. సో చూశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాము. ఇది అంతా వెజిటేబుల్స్ వేయడానికి సపరేట్గా ఇంటి వరకు వేయించుకున్నాము. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మా ఇంట్లో టెర్రస్ గార్డెన్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే మంకీస్ చాలా వస్తాయి ఇక్కడ, అసలు ఏవి ఉంచవు కూడా. ఆల్రెడీ కొన్ని పెట్టింది మా అమ్మ, బట్ చిక్కుడుకాయలు పెట్టినా కూడా అవి మొత్తం తినేస్తున్నాయి, వచ్చి మొత్తం పాడు చేస్తున్నాయి కూడా. సో ఇంకా మేము మా తోటలోనే పెట్టేస్తున్నాము వెజిటేబుల్స్ అన్నీ కూడా, ఆకుకూరలు, వెజిటేబుల్స్, సోరకాయ, బీరకాయ, అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ పెట్టిస్తున్నాము. సో మా వర్కర్ అయితే పెట్టేశాడు ఇప్పుడు. సో అదే చూపిస్తున్నాడు, ఏమేమి పెట్టాడో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా మేము కూడా కొన్ని సీడ్స్ తెచ్చాము పెట్టమని. సో అవి కూడా కొన్ని పెట్టించాము, అండ్ ఇంకొన్ని కూడా పెట్టించేది ఉంది. అండ్ ఇక్కడ చూసారా మా అమ్మ ఉంది చూసారా? సో ఇవి తినే పచ్చిమిర్చి అండి. ఇవి ఎండు పచ్చిమిర్చి వేరున్నాయి, తినేవి కూడా కొన్ని పెట్టాము సపరేట్. సో అవి తెంపుతుంది ఇంటి వరకు, ఒక కేజీ అనేది తెంపుకొని వెళ్ళాము. అది కాదక్క, లడ్డుగున్నాయి తినేటివి. ఓ అది ఇదే అక్క, ఇప్పుడు తెంపిన దానికే ఉన్నాయి. చేయచ్చా మిర్చి తింటాను?
ऋषि तंड्री बुड़ता बुड़ता ఇదంత పల్లికాయ అండి. పల్లికాయ మొలకొచ్చింది చూసారా, కొంచెం హైట్ అయితే వచ్చింది. పోయినసారి కన్నా ఈసారికి చాలా హైట్ అయితే వచ్చింది. ఇంకొంచెం మనం ఒక 3 మంత్స్లో అయిపోతుందంట పల్లికాయ వచ్చేస్తుంది మనకి కాయ. సో ఇట్లా ఫామ్ లోకి మా అమ్మ టీ తీసుకొచ్చింది ఫ్లాస్క్ లో. బాగా మంచిగా రిఫ్రెషింగ్ గా ఉంటది ఇక్కడ తాగితే అని. సో ఫ్లాస్క్ లో అయితే టీ తీసుకొచ్చాము. ఇంకా మా డ్రైవర్ కి ఇంకా వర్కర్ కి కూడా పోసాము. అండ్ మేము తాగుతున్నాం అక్కడ, చిల్ అవుతున్నాం టీ తాగుతూ. సో ఖుషి అండ్ ఋషి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సో దే ఆర్ సో ఎగ్జైటెడ్. వాళ్ళు ఫామ్కి వచ్చినప్పుడల్లా చాలా ఎగ్జైట్ అవుతున్నారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు నేచర్ని. అండ్ మా టీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మేము మిగిలిందంతా వాళ్ళకి ఇచ్చేసాము తాగమని. డ్రైవర్కి ఇంకా దేవేందర్కి ఇద్దరికి ఇచ్చేసాము. వాళ్ళు తాగేశారు మొత్తం టీ అంతా. సో ఇట్లా అట్మాస్ఫియర్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఇలా బయటకు వచ్చి పిక్నిక్ లాగా జస్ట్ టీ అని చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్ అనిపిస్తుంది మనకి. అమ్మ అమ్మలే కూర్చో, నిల్చో నిల్చో, తాగు, కూర్చుంటావా, కూర్చో. ముంజలున్నాయా? ముంజలు ఇప్పుడు ఎక్కడ వస్తాయి? తాగు. కావాలి ఇంకా? పోసుకో, తాగు తాగు తల్లి చిట్టి అడిగిలుస్తాను. పోతుంది పోతుంది, తాగు అమలు, తాగు ఖుషి. సరే తాగు తాగు ఖుషి. చాలా ఇది తీసుకో. అరే అరే అరే, అయిపోయింది, పడేసి త్రో ఇట్. తాతకు చెప్పు తాగేసినా అని. తాత తాగేసినా? తాగినా? సో ఈసారి స్పెషల్ ఏంటంటే అందరం కలిసి వచ్చాము. మామూలుగా అయితే మా డాడీకి అసలు టైమే ఉండదు మాతో కలిసి రావడానికి. సో డాడీ పనులు వచ్చిన డాడీకి చాలా బిజీ ఉంటుంది. సో మేమే ఇంకా వస్తే ఫామ్కి మేము అందరం వస్తాము. బట్ ఈసారి ఇంకా మా డాడీతో కలిసి అందరం వచ్చాము. సో అందుకే ఆ టీ కూడా తెచ్చుకున్నాం అలా అందరం కలిసి తాగొచ్చు అని. మీరు కనుక్కోలే చెట్టు అయితే పెట్టించింది మా అమ్మ. సోరకాయ సీడ్స్ తెచ్చింది. సో అవి కొన్ని తోటలో పెట్టడానికి అండ్ ఒక 2-3 అయితే ఉంచుకుంది ఇంట్లో పెట్టడానికి. సో మిగతా అన్నీ ఇంకా అక్కడ దేవేందర్కి ఇచ్చేసింది పెట్టమని. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము కందిచేని దగ్గరికి వెళ్తున్నాము. దీనికి దానికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, కొంచెం దూరమే ఉంటుంది. బట్ అదొక స్వరంగంలా ఉంది చూడండి, ఎలా వెళ్ళామో మేము. చాలా కష్టపడి వెళ్ళాము ఆ స్వరంగంలోకి. చాలా డిఫికల్ట్గా ఉంది వే అంత వెళ్ళడానికి, అంత ఈజీగా అయితే లేదు. సో చూసేయండి ఇప్పుడు.
ఇదంతా వేస్ట్ ఏమో పనికి రాదా అమ్మా Welcome to farm. Yes. Farm video. Yes. Welcome to farm video. Yes. No, careful. Okay, I'm carefully. Mommy. Huh? Now, Ruta. Eh, Nana. Sorry, go, Mommy. It's the one. సార్ కదా అదే కంది చేయనండి అది ఇంకా పూత రాలేదు ఇంకా కాయ రాలేదు సో చాలా కష్టపడి ఎక్కాము అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి చూసారు కదా ఎలా ఉందో అసలు సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఇక్కడ కొన్ని సైడ్కి పెద్ద బోర్వెల్ లాగా ఉంది అది చాలా లోతుంది అందులో కొన్ని వాటర్ ఉన్నాయి సో చిన్నప్పుడు అయితే ఇలా మా అమ్మ సైడ్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా పిక్నిక్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అది గుర్తొచ్చింది నాకు ఈ బావి చూడగానే పెద్ద బావి దాని వెనకాల ఇలా కూర్చొని బాగుండేది సో రిటర్న్లో అయితే మా డాడీని ఇంకా మాకు మా పెట్రోల్ బంక్లో డ్రాప్ చేసేసి ఇది మా పెట్రోల్ బంక్ అండి సో ఇక్కడ మా డాడీ దిగిపోయారు మమ్మల్ని ఇంటికి పంపించేశారు ఇంకా మా డాడీ మా పెట్రోల్ బంక్లో దిగేసి మేము ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాము సో అదండి వాళ్ళ వ్లాగ్ ఐ థింక్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి బాగుందా బాగాలేదా అనేది అండ్ ఇలాంటి వీడియోస్ కావాలా కూడా నాకు మెన్షన్ చేయండి సో ఐ కెన్ అండర్స్టాండ్ ఎలా ఉంది అనేది ఇలాంటి వీడియోస్ చేయొచ్చా లేదా అనేది ఎవరైతే ఇంట్రెస్టెడో సో దాన్ని బట్టి నేను చేస్తాను సో మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది అండ్ లైక్ అయితే చేయండి మర్చిపోద్దు ఓకేనా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టాటా హ్యావ్ ఎ నైస్ డే స్టే హెల్దీ స్టే హ్యాపీ బై బై